పదకొండు మంది ఆల్ ఇండియా అధికారుల కేడర్ కేటాయింపుపై విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును రెగ్యులర్ ధర్మాసనం విచారిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు వ్యక్తిగత వాదనలు వినిపిస్తామని పిటిషన్లు ఉత్తర్పు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ 11 మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కేడర్ కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను ఇవాళ హైకోర్టు విచారించనుంది. రెగ్యులర్ బెంచ్ ఈ పిటిషన్పై విచారణ చేయనుంది. హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన సమయంలో తమ కేడర్ను కేటాయింపులను సవాల్ చేస్తూ 11 మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు తెలంగాణలో కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలర్ట్ అయిన 11 మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు క్యాట్ను ఆశ్రయించారు. దీంతో ఈ 11 మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను అనుకూలంగా క్యాట్ తీర్పు ఇచ్చింది. క్యాట్ తీర్పు ఆధారంగా 11 మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే క్యాట్ తీర్పును తెలంగాణ హైకోర్టు కేంద్రం ప్రభుత్వం సవాల్ చేసింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను ఈ నెల 27న తెలంగాణ హైకోర్టు రెగ్యులర్ బెంచ్ విచారణ చేయనుంది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.